రష్యా నిర్ణయం ప్రపంచంలో ఆహార సంక్షోభాన్ని పెంచనుందా గతేడాది నల సముద్ర ఆహార ధాన్యాల డీల్ నుంచి రష్యా తప్పుకున్నట్టు చేస్తున్న ప్రకటన ప్రపంచాన్ని ఆకలి గుప్పిట్లోకి నెట్టేయనుందా ఇంతకీ దీనికి కారణం ఏంటి దీనివల్ల తలెత్తే సమస్యలేంటి అన్నది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది రష్యా కీలక నిర్ణయం తీసుకుంది గత సంవత్సరం కుదిరిన నల్ల సముద్రం ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది సోమవారం తెల్లవారుజామున క్రిమియా ద్వీపాన్ని రష్యాను కలిపే కీలక కర్చ్ వంతెనపై పేరులో జరిగిన కొద్ది గంటల్లోనే రష్యా ఈ నిర్ణయం తీసుకుంది గత సంవత్సరం ఐక్యరాజ్య సమితి తుర్కియా మధ్యవర్తిత్వంతో రష్యా ఒప్పందంలో చేరింది వంతెనపై దాడితో ఉక్రెయిన్ ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి అనుమతించే కీలకమైన ఒప్పందంలో తన భాగస్వామ్యాన్ని నిలిపివేస్తున్నట్లు రష్యా వెల్లడించింది ప్రపంచంలో చాలా దేశాలకు రష్యా నుంచి ఆహార ధాన్యాలు ఎగుమతవుతుంటాయి రష్యా ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి వైదొలగడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార ధాన్యాల సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు ప్రపంచంలో ఆహార సంక్షోభం ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆహార ధాన్యాల ఒప్పందం అధికారికంగా సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పేస్కో తెలిపారు రష్యా ఉక్రెయిన్ తో యుద్దం చేయడంతో ఆ దేశం ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి దీంతో తమకు ఆహార ధాన్యాలు ఎరువులు ఎగుమతులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రష్యా పేర్కొంది ఈ సమస్యలు పరిష్కారం అయితేనే తిరిగి ఆహార ధాన్యాల ఒప్పందంలో తిరిగి చేరుతామని రష్యా స్పష్టం చేసింది రష్యా ప్రకటనతో చికాగో ట్రేడింగ్ లో గోధుమ కాంట్రాక్టు మూడు శాతం పెరిగింది అమెరికా విదేశాంగ మంత్రి ఆంటనీ బ్లింకన్ గత వారం రష్యా ధాన్యం ఒప్పందాన్ని ఆయుధంగా ఉపయోగించుకుందని ఆరోపించారు ఈ ఒప్పందం ఉక్రెయిన్ కు సముద్రం ద్వారా ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి అనుమతినిచ్చింది ప్రపంచ ఆహార ధరలను స్థిరీకరించడానికి ఉక్రెయిన్ ఎగుమతులపై ఆధారపడే అభివృద్ది చెందుతున్న దేశాలకు ఉపశమనం కలిగించడానికి ఈ ఒప్పందం చాలా కీలకమైంది యూరోపియన్ కమిషన్ ప్రకారం ఉక్రెయిన్ ప్రపంచ గోధుమ మార్కెట్లో పది శాతం మొక్కజొన్న మార్కెట్లో పదిహేను శాతం బాలీ మార్కెట్లో పదమూడు శాతం వాటాలు కలిగి ఉంది ఇది సన్ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో కీలకమైన గ్లోబల్ ప్లేయర్ గా ఉంది ఒప్పందం నుండి బయతొలగడంలో రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ నల్ల సముద్రంలో సురక్షితమైన నావిగేషన్ కోసం తమ ప్రభుత్వ హామీలను తొలగిస్తున్నట్లు తెలిపింది తూర్పు యూరోప్ రైలు ద్వారా ఉక్రేనియం ధాన్యం నూనె గింజల ఎగుమతులకు మార్గాలు మార్గాలున్నాయి అయితే అవి ఉక్రెయిన్ ఎగుమతి చేయాలనుకుని పరిమాణాన్ని తక్షణమే భరించలేవు టర్కీలోని ఇస్తాంబుల్లోని యువన్ కార్యాలయానికి రష్యా నుండి వ్రాతపూర్వక నోటీసు వచ్చిందని యువన్ అధికారి ధృవీకరించారు రష్యా ధాన్యం ఒప్పందం నుండి వైదొలిగిన తర్వాత ఉక్రెయిన్ అధ్యకుడు వల్డిమర్ జెలిన్స్కీ సోమవారం యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రస్ తో మాట్లాడారు ఇది ఆకలిని ఆయుధంగా మార్చడానికి ప్రపంచ మార్కెట్ను అస్థిరపరిచేందుకు రష్యా చేస్తున్న మరో ప్రయత్నమని జలిన్స్కీ తన టెలిగ్రామ్ పేజీలో పోస్టులో పేర్కొన్నారు రష్యా అటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉక్రెనియం ఆహార ఎగుమతులపై ఆధారపడిన అనేక దేశాల్లోని నాలుగు వందల మిలియన్ల ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసిందన్నారు ఆఫ్రికా ఆసియా దేశాల్లో అత్యంత క్లిష్టమైన పరిస్థితి అని పేర్కొన్నారు దాదాపు మూడు వారాలుగా రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్దంతో ప్రపంచ ఆహార సంక్షోభం వైపుగా పయనిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సహజ వాయువు ధరలు పెరిగిన కారణంగా ఫర్టిలైజర్ కంపెనీలు ఉత్పత్తిని సగానికి తగ్గించేశాయి ఇది ప్రత్యక్షంగా పంట ఉత్పత్తిపై ప్రభావం చూపించనుంది ఇదే సమయంలో ప్రపంచ గోధుమ వాణిజ్యంలో ముప్పై శాతం వాటా ఉన్న రష్యా ఉక్రెయిన్ దేశాల నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి ఇతర ఉత్పత్తుల పరిస్థితి కూడా ఇదే అమెరికా పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం చేసేందుకు వ్యాపారులు ముందుకు రావట్లేదు ఆహార కొరత భయాతో పలు దేశాలు ముందస్తు జాగ్రత్తతో ఆహార ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేశాయి దీంతో ఇతర దేశాల్లో ఆయా ఉత్పత్తుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు పంట ఉత్పత్తిని పెంచుకునేందుకు ఎరువులు కీలకం యూరియా వంటి నత్రజని ఆధారిత ఎరువుల తయారీలో సహజ వాయువు ప్రధానం అయితే సహజ వాయువు ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఫర్టిలైజర్ కంపెనీ యారా ఇంటర్నేషనల్ ఐరోపాలో అమోనియా యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని నలభై ఐదు శాతం తగ్గించేసింది వ్యవసాయంలో కీలకమైన ఈ రెండు ఫెర్టిలైజర్ల తగ్గింపు వలన ప్రపంచ ఆహార సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని కంపెనీ యజమాని స్వైన్ టోర్ పేర్కొన్నారు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటామా లేదా అనేది కాదు అది ఎంత తీవ్రంగా ఉంటుందో చూడాల్సి ఉందని అంటున్నారు ధరల పెరుగుదల కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు